సమయం ఎక్కువ తీసుకున్నా. ఇక విశాఖపట్నం వెళ్ళిపోదాం. విశాఖపట్నంలో నిన్న ఒక బ్రహ్మాండమైన స్టోరీ, మామూలుగా ఈ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ తీసి డైరెక్ట్లీ ఈ మధ్యన అపరాధ పరిశోధన ఇటువంటివన్నీ ఈ మధ్యన తగ్గినాయి. పూర్వం వచ్చి క్రైమ్ సినిమాలు ఈ మధ్యన కొంచెం అచ్చలికిచ్చులు వచ్చినాయి, కానీ కొంచెం ఆ టైప్ ఆఫ్ క్రైమ్ సినిమాలు తగ్గినాయి. మళ్ళీ నిన్న చూసాం, అదేంటరా అంటే అనగనగనగనగా ఒక ఎంపీ, నా కొలీగ్ ఎంపీ, ఆయన సినిమాల్లో యాక్ట్ చేశాడు, సినిమాలు తీశాడు. మోర్ దాన్ దట్ ఈస్ ఎ బిగ్ బిల్డర్, విశాఖపట్నంలోనే టాప్ 2-3 బిల్డర్స్లో నంబర్ 1 ఎంవీవీ సత్యనారాయణ గారు, నాకు కూడా మంచి మిత్రుడు. ఎందుకంటే ఆయన విశాఖపట్నానికి ఎంపీ అయినా నా పార్లమెంట్లోని గ్రామం వారి స్వగ్రామం, నా తణుకు నియోజకవర్గంలోని ఒక గ్రామం వారి స్వగ్రామం. ఆయన నన్ను మా ఎంపీ గారని అనేవారు ఇదివరక. సరే, నాకు జగన్మోహన్ రెడ్డికి మరి విభేదాలు వచ్చిన తర్వాత మరి నాతో మాట్లాడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సరే తప్పకుండా తిరుగుతున్నాడు ఆయన, దానికి నేను అర్థం చేసుకోగలను. ఆయన హైదరాబాద్ వెళ్ళాడు మొన్న, అటు మొన్న హైదరాబాద్ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాడు. వెళ్ళాడని ఎలా తెలుసంటే ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు నాకు చెప్పారు, మీ ఎంపీ నేను కలిసి వచ్చామయ్యా అని. అది అప్పుడే అయిపోయింది, మొన్న అయిపోయింది. ఆ తర్వాత మరి వారి కొడుకుని వైజాగ్లో మా ఇల్లు అన్నీ ఉన్నాయి, దాని పక్కనే ఆ బీచ్ రోడ్లోనే ఆ రిషికొండలో ఇల్లు కట్టాడు ఆయన. మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు, మరి ఈయన కాలు పెట్టిన వేళ విశేషం ఏం విశేషం మనకు తెలియదు. ఈయన కూడా లగ్గెట్టాడు అక్కడ. అక్కడ ముందు వారిని కిడ్నాప్ చేశారట. వారిని కిడ్నాప్ చేసిన తర్వాత వారు వారి తల్లికి ఫోన్ చేసి, అమ్మ అమ్మ నేను కొన్నానమ్మ నువ్వు రామ్మ అన్నట. అప్పుడు వాళ్ళ అమ్మ ఆయన భార్య వెళ్ళారట. ఆ తర్వాత జీవి, ఈ జీ వెంకటేశ్వరరావు గన్నమనేని వెంకటేశ్వరరావు ఒకప్పుడు మా సాయిరెడ్డికి అత్యంత ఆప్తుడు. సరే, వీళ్ళిద్దరూ ఎలాగో పార్ట్నర్స్. సరే, వాళ్ళు ఆ మధ్యన హైగ్రేవాన్ని చూసాము, హైగ్రేవాని వీళ్ళేదో రాయించుకున్నారని చెప్పి ఆ జగదీష్ కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు, అదొక స్టోరీ. అసలు మెయిన్ ఏంటంటే ఈ మధ్యన ఒక పెద్ద క్రిస్టియన్ ప్రాపర్టీ ఎన్నో వేలు చేసేది మా సాయిరెడ్డి గారు ఎవరికి ఇప్పించాలనుకున్నాడు. ఈలోపు ఈయన ఏదో ముఖ్యమంత్రి గారు సపోర్ట్ తీసుకుని మొత్తం మీద ఈయన తీసేసుకున్నాడు. జనరల్గా మా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఏది ఊరికే చేయరు. మా కిరణ్ జ్యువెలర్స్ డబ్బులు ఊరికే రా ఉన్నట్టు పనులు ఊరికే చేయరు ఇక్కడ. ఓకే, మంచిదే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని వ్యవహారాలు నడిచినాయని ఊరంతా అనుకుంటే నాకు తెలిసింది. ఇప్పుడు జీవీని పిలిచారు, పిలిచి జీవిని కొట్టారట. కొట్టి నిజంగా కిడ్నాప్ చేస్తే సింపుల్, నేను కొన్ని ప్రశ్నలు ప్రజల ముందు ఉంచుతా అంతే. హైదరాబాదు వెళ్ళింది ఎంపీ, కొడుకుని ఎంపీ భార్యని కిడ్నాప్ చేసి డబ్బు కోసం జీవీని ఫోన్ చేసి జీవీని పిలుస్తారా, బుద్ధున్నాడు ఎవడైనా మొగుని పిలుస్తారా, డబ్బులు ఎవరిని అడుగుతారు, జీవీని అడుగుతారా మొగుని అడుగుతారా? ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యేంటమ్మా జగన్, ఆర్ మిస్టర్ త్రివిక్రమ్ వర్మ ద కమిషనర్ ఆఫ్ పోలీస్, అంటే మేమన్నా బుజ్జి కన్నలమా, మాకేం అర్థం కాదా? అంటే వీళ్ళు కిడ్నాప్ చేసి డబ్బులు జీవిని అడుగుతారా, ఎందుకు అడుగుతారమ్మా? మొగుడిని అడుగుతారు, మొగుడిని అడిగితే మరి అరేంజ్ చేసేవాడా లేకపోతే వచ్చేవాడా ఏదో జరిగేది. సో ఈ ఇతను వైజాగ్లో ఏదో పెద్ద పోస్ట్ చేశాడు, మరి 3 నెలల క్రితం అయితే రాజమండ్రికి కూడా ఏదో డీల్ మాట్లాడుకున్నట్టుగా తెలిసింది.